అవని ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, గత వీడియోలో ఒక నాలుగు చెవుల గురించి, వాటి యొక్క ఆకారాల గురించి, అవి ఏమేమి చేస్తాయి అనేది తెలుసుకున్నాం. ఆ యొక్క చెవులు ఉండడం వల్ల మనిషి యొక్క స్థితిగతులు ఏంది, అతను ఏం చేస్తుంటాడు, అతనికి ఆయుష్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మొదటి చెవి, అంటే గత వీడియోలో నాలుగు చెవులు తెలుసుకున్నాం, ఇప్పుడు ఐదవ చెవి. ఈ చెవి ఉండడం వల్ల ఏంటి అనేది ఈరోజు టాపిక్. ఇది ఇట్లా స్ట్రేట్గా, అంటే చాలా స్మూత్గా ఉండి, స్ట్రేట్గా ఉండి, నీట్గా చిన్న చిన్న ఉంటుంది, చిన్న ఉండి స్ట్రేట్గా ఉంటుంది. వీళ్ళు పుట్టుకతో నుంచే మేధావులు, అంటే తెలివికలు, చాలా తెలివితో పనిచేస్తుంటారు. ఇతరుల మీద చాలా ప్రేమ ఉంటుంది. ఇతరులు అంటే ఇతనికి ప్రేమ, ఇతరు అంటే ఇతరులకు ప్రేమ. వీళ్ళకు కూడా అల్పాయుష్ ఉంటుంది. ఎట్లా అంటే, ఇలాంటి చెవులు ఉన్న వాళ్ళను కొంతమందిని మనం ఇప్పుడు పేర్ల రూపకంగా చెప్తున్నాం. ఆ యొక్క పేర్లు ఉన్న, ఈ యొక్క చెవులు ఉన్న వాళ్ళకు ఆ పేర్లు ఉన్నాయి, పేర్లు ఉన్న వాళ్ళకి చెవులు ఉన్నాయి. అయితే వీళ్ళు రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొంటారు, రాజకీయ నాయకులుగా అవుతారు. వీళ్ళు బతికున్నంతకాలం రాజకీయ రంగంలో మంచి పేరు ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఉంటారు, ఇక సినిమా నటులు కూడా అవుతారు, వ్యాపారవేత్తలు అవుతారు, సామాన్య మానవులు కూడా ఉంటారు ఈ యొక్క చెవులు ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళు ఎవరా అంటే, రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి, బాలయోగి, జిఎంసి బాలయోగి, మన పార్లమెంటు స్పీకరు, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఇక పరిటాల రవి, ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా మధ్యలోనే చనిపోయాడు. ఇక బాబా, ఆ మధ్యలో నేను కూడా ఒక దేవుణ్ణి అని చెప్పుకున్న ఒక అతనుకు షుగర్ వ్యాధి వచ్చి, షుగర్ వచ్చి ఆయన మధ్యలోనే నిష్క్రమించడం జరిగింది. ఈ యొక్క బాబా అని చెప్పుకునే ఆయన, అతనికి కూడా తెలియదు ఇలాంటి చెవు ఉంది నాకు, నేను కూడా అల్పాయుష్ని అనేది అతనికి కూడా తెలియదు. ఇక శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, కర్నూలు ఆ ప్రాంతంలో, రాయలసీమలో వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, ఇతను ఎంపీ, ఇతను ఎమ్మెల్యే. వీళ్ళిద్దరు కూడా అనుకోని పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా మరణించడం జరిగింది. ఇక సౌందర్య అంటే సినిమా నటి, ఆమె కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. చక్రి, శ్రీహరి సినిమా హీరో, ఆయన అందరికి తెలుసు. ఆయన కూడా ఇలాంటి చెవు ఉండడం వల్ల ఆయన అంత పెద్ద ఎత్తుకు ఎదిగి అతను కూడా చనిపోయింది. ఇంకా చక్రి అంటే సినిమా సంగీత డైరెక్టర్, ఆయన కూడా ఎన్నో పాటలు, ఎన్నో ట్యూన్స్ కొత్త కొత్త చేసి ఆయన కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాతనే ఆయన కూడా మధ్యలోనే చనిపోవడం. ఇక ప్రత్యూష, సినిమా నటి ప్రత్యూష, ఈమె కూడా మధ్యలో. ఉదయ్ కిరణ్ అంటే మనకు తెలుసు, ఎన్నో మంచి మంచి సినిమాలు యువతరానికి అందించి అతను కూడా మధ్యలోనే చనిపోవడం. ఈ యొక్క లిస్ట్లో ఉన్నాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది చాలా రకాలుగా మనకు కనిపిస్తుంటారు. అయితే వీళ్ళు ఇలాంటి చెవులు ఉండడం వల్ల ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి వాళ్ళు మరణించడం జరిగింది. ఇలాంటి చెవు ఉన్న వాళ్ళు కంపల్సరీ పెద్ద అవకాశాలు వస్తుంటాయి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి వీళ్ళు ఈ చిన్న చెవులు ఉండడం వల్ల అతనికి అల్పాయుషులు ఉంటాయి. ఇలాంటి చెవులే కాకుండా ఇంకా రకరకాల చెవులు ఉంటాయి మనిషికి. ఆ యొక్క రకరకాల చెవులు కాకుండా మనం ఒక ఐదు చెవులను మాత్రమే తీసుకున్నాం. ఐదు పెద్ద చెవులని ఇంతకుముందు ఒకటి వీడియో ఇచ్చినాం, అది కూడా ఆరో చెవు. ఆ పెద్ద చెవులు ఉండడం వల్ల మనిషి యొక్క ఆయుష్ 100 పైబడి బతుకుతారు. అయితే ఇప్పుడు ఇలాంటి చెవులు కాకుండా ఇంకా రకరకాల చెవులు ఉంటాయి. ఈ రకాల అన్నిటికన్నా పెద్ద చెవులు అంటే గౌతమ బుద్ధునికి,
గౌతమ బుద్ధునికి ఈ కింది వరకు ఇట్లా యాలవాడి ఉంటాయి. అలాంటి చెవులు ఉన్న వాళ్లకు 100 సంవత్సరాలు పైబడి బతుకుతాయి. వాళ్ళ సంతానం కూడా 100లో ఉంటుంది. వాళ్ళ సంతానం 100లో ఉండగానే వాళ్ళు బతికి ఉంటుంది. వాళ్ళు బతికున్నాగానే వాళ్ళ సంతానం 100లో, వాళ్ళ పిల్లలు, పిల్లలకు పిల్లలు, మనుమన్లు, మనుమరాన్లు, మునిమనులు పుట్టి వాళ్ళు ఆ 100 సంవత్సరాలు పైబడి బతికి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక మిగతా ఈ 5 చెవులు మాత్రం వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా, ఎంత రవిడీజం చేసినా, ఎన్ని బలాలు ఎత్తులెత్తినా వాళ్ళు మాత్రం అల్పాయుషులుగానే మిగిలిపోతారు. కాబట్టి మీరు ఇలాంటి చెవులు ఎవరికైనా ఉంటే మీరు వాళ్ళను నిర్ణయం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఎక్కడ కూడా లేదు, ఈ సబ్జెక్ట్ లేదు కాబట్టి, ఈ సబ్జెక్టు నా దగ్గరనే ఉంది కాబట్టి మీరు ఏమన్నా మీరు సంప్రదించదలుచుకుంటే మీరు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టాలని కోరుతూ, నా యొక్క సబ్జెక్టు ఇక్కడ ఇప్పుడు చెవు గురించి అయిపోయింది, చెవుల గురించి ఎక్కువలు ఎక్కువ అయిపోయింది. ఇక మిగతా అది ముక్కు. ఈ ముక్కు ఆకారం ఏ విధంగా ఉంటే వాళ్ళు ఏ విధంగా పైకి వస్తారనేది, ఏ విధంగా ఉంటుందనేది వాళ్లకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో తర్వాత ముక్కు ఆకారాల గురించి, ఒక 5 ముక్కుల గురించి చెప్పుకుందాం. ముక్కులు ఏ విధంగా ఉంటే ఏందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి షేర్ చేసి లైక్ చేయగలరని కోరుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.